పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు, డబుల్ ఛార్జ్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల, ఏంది బావా గమ్మునున్నా, ఇయాల ప్యాన చూస్తుందే, నేను పండుకుంటా. గట్లనే బావా. పోరా, నువ్వు తీసుకుపోనా సైకిల్? బల్జిగడాస్తాడు. అరే ఎందుకన్నా, నేను వస్తా కదా. పో. వస్తానా. రైట్ అన్న. పైలంగుండు. పోలీస్ స్టేషన్. మామా, ఇగో ఏం రాజంగా కొట్టినావు. ఈ డ్రెస్ మస్తు కొడుతున్నావు. ఇయ్యలే, ఫస్ట్ డే. తెలుసులేరా, సైన్ పెట్టు. అరే పోలీస్ కొలు రాగానే సంబరం కాదు. చర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే, వాళ్ళకి ఎదురు చెప్పరాదు. అవరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే, ఏం చేద్దామని? పోలీసుడు పవర్ ఎందుకు చూపిస్తా? ఎవడన్నా తప్పు చేసిన అనుకో, శిక్ష పడేలా చేస్తా. అది ఎవడైనా సరే, లాకందరూ ఈక్వల్ అన్నట్టు. ఓహో, నాకు చిన్న కోరిక ఉంది మామా. ఏందది? ఏదైనా సాల్వ్ గాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి. అగో సార్ పిలుస్తున్నారు, పోయి కలు. అరే సరే సరే, నేను ఒకని పంపిస్తున్నా. ఫస్ట్ డేనే మస్తు కేసు, అంత గాడే చూసుకుంటాలే. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును సార్. ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకుని పోయి ఇంట్లో ఇచ్చిరా. ఆడు పైసలు అడిగితే నా పేరు చెప్పు, కూరగాయలు మంచి వేరుకొని పో, పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది. పో. హలో వెందనా, ఎట్లున్నావు? మంచిగున్నావా? కొమిరిగారు ఎట్లుండు? అన్న బాగుండు. నేను చెప్పేది చక్కగైను. కొమిరిగాడిని జాగ్రత్తగా చూసుకో, వాని దినాలు అస్సలు బాలేవు. ఏమైంది? నేను చెప్పేది అంతే, గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదం ఏముంది. చక్కగా చూసుకో అన్ని, వచ్చే నెల నేను వస్తా. ఇప్పుడే పట్టణంలో ఆఫీసర్ని కలిసిన సీదా గుడికాడిగా పోతున్నా, దాన్ని ఎట్లయినా బయటకు తీయాలి. తెలుసు ఎట్లయ్యా? ఏ దవని నేను చూసుకుంటాను, సీదా గుడికాడికి వచ్చే. సచిన్ లంజోడుకు ఎవడరా? గా సర్పంచ్ గాడు పొద్దుగాల పట్టం వేస్తుంటే కార్ తక్కరైందట.
ప్లీజ్ ప్లీజ్ అయ్యి నా కొడుకు. దానికి నువ్వెందుకు అంత ఖుషి అవుతున్నావు? పండగ చేసుకోవాలి అలా. గాడు ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూసిండారా? ఎన్నిసార్లు మనల్ని కుత్రదం చేసిండు, మనందరి ఉసిరు కొట్టే పోయిండాడు. సావు ఎప్పుడు పండగ కాదురా, రేపు నేను చేస్తే ఎవడో ఆనందపడితే నీకు ఇష్టమేనా? ఒక్కడ సావు పండగ చేసుకునే పద్ధతి కాదు. నరకాసుడు సస్తేనే దీపావళి వచ్చిందన్నా, సెడ్డోడు సస్తే పండగే. ఆడి సెడ్డోడేరా, కానీ ఆడ బిడ్డ గతేం గాను. ఈనాడు బిడ్డ గురించి ఆలోచిస్తున్నా. చూడేందిరా, అన్న మంచి పక్కన పెట్టు, నువ్వు పండగ చేసుకో. అవు ఎలామా, మీ ఆయన తాగుడు పని చేసినారు గానే నిజమేనా? అవు, ఇంతక నీకెవరు చెప్పారు? ఇంకొకటి చెప్పాలా, నువ్వు ఇట్లా పీపాలు పీపాలు తాగుతుంటే బంద్ చేయక ఏం చేయాలి? ఏ ఊకో, నలుగుట్లో ఇచ్చేది తీస్తావు బాడుకో. పర్రె మొకబ్దానా, కొత్త అంగి పాడు పాడు చేసినావు, పిచ్చబ్దానా? ఆ పీకిరావుతి. వదినా, రాత్రి ఎట్లా పోయిండ్రా, ఇప్పుడు దాకా రాలే. ఆ ఫోన్ కూడా ఇన్నే ఉంది, నాకేదో మస్తు భయం అవుతుంది. అరే నువ్వు భయపడకొద్దనా, అన్న ఏడున్నా సరే నేను పోయి తెలుకొస్తా. ఏంది నువ్వు కావరపడకు, సరేనా? రాజుగా, అన్నం చూసినావా? చూడలేదురా. చూడదా? చూడలేరా? జాగ్రత్తగా చూసుకో, వాని దినాలు అస్సలు బాలేవు. ఎదయా, మనం చూసావా? లే, ఏమేం చెంగ? ఏం లేం లే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. Thank you.
నగర్ లో దారుణం. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా? సరే సార్, ఏం చూసుకుంటా, మీరు ఫిగర్ చేయకూరి, జల్దీ క్లియర్ చేయరి. ఎవరు సచ్చినా సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు. చెప్పండి, కుమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కుమరయ్య అసంటుడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికి పానమసంటుడు. కుమరయ్య అమాయకుడే గాని చెడు చేసేటోడు కాదమ్మా. ఒకే చితిలో రెండు శవాలు, ఒక శవం కుమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది?